Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. పిల్లల్లో పసిగుడ్డును మాయం చేసిందని ఒక ప్రభుత్వ వైద్యురాలిపై ఒక మహిళ ఫిర్యాదు చేసింది. రోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో కలెక్టర్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఫిర్యాదు చేసినటువంటి మహిళ దాసరి లక్ష్మి అంతా ఉన్నారు. ఆమెతో మాట్లాడుతూ, అమ్మ చెప్పండి, ఏంటి మీ ఫిర్యాదు? డాక్టర్ మీ బిడ్డను మాయం చేసింది అంటున్నారు. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అసలు? గవర్నమెంట్ హాస్పిటల్లోనండి, పురుడుగానే వచ్చానండి. వచ్చి ఆవిడ పురుడు వేసిందండి. నేను హాస్పిటల్లో లోన్ అయ్యలేదండి. అయిపోతానని నన్ను లైట్లన్నీ కట్టేసి నేను డెలివరీ అయిపోయానండి. వచ్చి మా నా పాప, నా పక్కన ఉన్న పాప తీసుకెళ్ళి ఇచ్చేసిందండి. ఇచ్చేసి నాకు నొప్పికి ఇంజక్షన్ చేస్తున్నానమ్మా అన్నదండి. నాకు ఇంజక్షన్ చేసిందండి, నాకు నిద్ర వచ్చేసిందండి. పొద్దున ఉదయం లేకపోయినా నా పాప లేదండి పక్కలో, నా పాప ఏదైనా అడిగానండి. అమ్మ ఇలాగే జరిగిందమ్మా అని నన్ను దొంగచోట తీసుకుపోయి మా ఇంటికాడ దేపెట్టేసింది. నేను శుభ్రం కూడా చేయలేదండి, నాకేమీ చేయలేదండి. నన్ను వరుసని పంపిందండి ఇంటికి, పంపి ఇండిషన్లు అయ్యి పంపిందండి. పంపినాక నా పాపను పొద్దులేసి అడుగుతా, నా పాప లేదమ్మ, నీకు 150,000 ఇస్తాను, మీ ఇంట్లో పరిస్థితి బాగాలేదు, అలాగే నువ్వు నాకు ఏరి మప్పిందండి. నేను 2 సంవత్సరాలు తిరిగినా నాకు 1 రూపాయి ఇవ్వలేదండి. నా భర్త బాగోలేదు, నా హాస్పిటల్కి వెళ్ళానండి. బాగోకపోతే మెడటికి గంటేసింది, అడిగట్టొద్దు అన్నదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నా పాప నాకు తెచ్చిమ్మా, నా బిడ్డ నాకు తెచ్చిమ్మా. ఎంతకాలం అయింది జరిగి? ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు ఆవిడని అడిగే కలిసే ప్రయత్నం చేశారు? అధికారులకు కానీ పోలీసులకు కానీ ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా దీని మీద? ఈ ఆవిడని కలిసి 2 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నానండి. ఆవిడ నన్ను లెక్క చేస్తలేదండి. ఆవిడ ఇస్తాను 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 అని ఇప్పుడు రాకే నాకు 1 రూపాయి ఇవ్వలేదండి. నాకు ఫ్యాన్ విసిపోయి నేను కలెక్టర్ గారి ఇక్కడికి వచ్చాను. ఏం కోరుకుంటున్నారు మరి, మీ బిడ్డను కోరుకుంటున్నారా? మీరేమో డబ్బులు ఇస్తానని చెప్పింది కాబట్టి ఇస్తానని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళిపోయింది అంటున్నారు ఆ రోజున. మరి మరి ఏం కోరుకుంటున్నారు? నా బిడ్డ నాకు తెచ్చిమ్మానని కోరుకుంటున్నాను, నాకు డబ్బు కోసం కాదండి, నా బిడ్డ నాకు తెచ్చిమ్మానండి అంతే. చూడొచ్చు, పొత్తిళ్ళలో ఉన్నటువంటి పసిగొడ్డుని తనని మత్తు మంది ఇచ్చి తనని అపస్మారక స్థితికి చేరుకునేలా చేసి తన బిడ్డను అపహరించడమే కాకుండా విక్రయించిందని కూడా లక్ష్మి చెప్తా ఉంది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి జిల్లా కలెక్టర్ విచారణ జరిపిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని, తన బిడ్డను తన వద్దకు చేర్చాలని కూడా ఆమె కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కాకినాడ నుంచి నేను శ్రీధర్, ఐడ్రీమ్ న్యూస్.